రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఇటీవల తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కొండాపురం బాలరెడ్డి సమక్షంలో విడుదల చేసిన అర్హుల లిస్టు అనర్హుల లిస్టులో అవకతవకలు జరిగాయంటూ పలువురు ఆందోళన చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయంటూ ఇండ్ల స్థలాలు ఉన్నవారికే మళ్లీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హుల జాబితాలో చేర్చడం పలు అనుమానాలకు తావిస్తోందని అనర్హుల లిస్టులో వచ్చిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి న్యాయం చేయాలని లేకుంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. बोपापुर बालय शाखल बोपापुर शाखल बालय मेन रोड की इमेस इन तीर्मा राशर इतर इूल पड़ने भूमि ले जागले डबल बेड्रूम इतने लेते इूल पटा गरीवा दूर तप आड़ी आड़पू इन डबल बेड्रूम इच्छा భర్త బాగలేదు నాకు ఉండవదమ్మ అంటే ఇల్లు లేదు జాగ లేదు మరి నా భర్త బాగలేదు ఏడేస్తూ ఉండాలి మరి నేను చెప్పు నలభై ఏళ్ళ నుంచి ఇవ్వలేనే ఉంటున్నా మరి నా ఉన్న పేరు ఎందుకు కొట్టేసి భూమి జాగలు ఉన్నదో రాసిరు మారోజు శోభ మారోజు బాలకిషోర్ మాకు ఎవ్వరు లేరు సార్ మా ఇండ్లు పోతే మాకు కట్టంత సోమత లేదు మాకు మాత్రం ఇల్లు ఇయ్యాలి బజార్ పోయేది ఉంటే పోకపోతే మాకు అవసరం లేదు బైపాస్ రోడ్డు దిక్క మాకు అవసరమే లేదు ఇండ్లతో మేమున్న గుడిసెలల్లోనే ఉంటాం మాకు ఉన్నాయే పాడవాడి ఇండ్లు పెంకటి ఇండ్లు ఆ ఇండ్లలో మేము పోతే మళ్ళా కట్టంత సోమత లేదు మాకు ఇల్లు కూలగొట్టదు సారు కూలగొట్టేది ఉంటే మాకు ఇల్లు ఇయ్యాలి కూలగొట్టదు ఉంటే నాకు ఇల్లు అవసరం లేదు నా పేరు పోషవ మా బొప్పాపూర్ రామభీమేశ్వరునప్పుడు తీర్మానం చేసిండు మాకు ఇస్తా అన్నాడు